అభివృద్ధి వికేంద్రీకరణ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులపై గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. గెజెట్ నోటిఫికేషన్ కోసం బిల్లులు ఇప్పటికే గవర్నర్ దగ్గరకు వెళ్ళాయన్న ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. గవర్నర్కు అనారోగ్యం కారణంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఏజీ కోర్టుకు వివరించారు. తదుపరి విచారణ ఏపీ హైకోర్టు డిసెంబర్ 27కు వాయిదా వేసింది. విశాఖ గోపాలపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సెల్ టవర్ నిర్మించకూడదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 91వ వార్డులో ఎటువంటి అనుమతులు లేకపోయినా సెల్ టవర్ నిర్మిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ కోఆప్షన్ భాస్కరరావు ఎదుట స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు మోహరించారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పోలీస్ చెక్పోస్ట్ వద్ద 45 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. బైక్పై ప్రెస్ తగిలించి స్టిక్కర్ను వేయించి గంజాయి తరలిస్తున్నారని ఎస్పీ తెలిపారు. తమపై నమోదైన కేసు విషయంలో సైఫాబాద్ పోలీసుల ముందు బీజేపీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఇటీవల జీహెచ్ఎంసీ ఆఫీసులో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అక్కడ నిరసన తెలుపుతున్న సమయంలో మేయర్ ఆఫీసు ఫర్నిచర్ సామాగ్రి ధ్వంసమైంది. దీనిపై జీహెచ్ఎంసీ ఉద్యోగి ఫిర్యాదుతో సైఫాబాద్ పిఎస్లో బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదైంది. పోలీసులు నోటీసులు జారీ చేయడంతో 32 కార్పొరేటర్లు సైఫాబాద్ పిఎస్కు చేరుకున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారంటూ బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో వర్ష భీభత్సానికి నేల కొరిగిన పంట పొలాలను మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. రైతులను ముంచడానికే వైసీపీ నాయకులు దళారీ అవతారం ఎత్తారని మండిపడ్డారు. రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని జగన్ చెప్పారని, అయితే ఆ నిధులు ఎక్కడికి పోయాయో తెలియదన్నారాయన. ఇక మంత్రులు అధికారులు తక్షణమే పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి మొలకెత్తిన ధాన్యంతో నిరసనకు దిగారు. వరి పంట కోసి 40 రోజులు అవుతున్నప్పటికీ అధికారులు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేసి లారీల కొరతకు తీర్చాలని మొలకెత్తిన ధాన్యంతో రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు. బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ షో ద్వారా ఆంధ్ర తెలంగాణకు కొట్లాట పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. బిగ్ బాస్ షోపై దృష్టి సారించాలని సీఎం హోమ్ మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి షో చూడలేని పరిస్థితిగా ఉందన్నారు. రాజాసింగ్ సల్మాన్ ఖాన్ షోలో హిందువుల మనోభావాలను కించపరిచారని, వ్యాపార ముసుగులో ప్రాంతీయ అసమానతలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. కమిషన్లు తీసుకుని అధికారులు షోలకు అనుమతి ఇస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.